చంద్రబాబు నాయుడు ఇంతవరకు ముఖ్యమంత్రి కానట్టు ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను టెక్స్టైల్ ఇండస్ట్రీ కట్టిస్తాను నేను 500 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటుంటే అక్కడ ఉన్న నేతనలు నవ్వలేక నవ్వుతున్నారు ఎందుకంటే ఆల్్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా వీరి గురించి పట్టించుకోలేదు ఏ రోజైనా నేతనలకి అమ్మఒడి ఇచ్చాడా విద్యా దీవెన వసతి దీవెన ఇచ్చాడా ఫీజ్ రీయింబర్స్మెంట్ తో పూర్తిగా పేదవాడికి ఇబ్బంది లేకుండా చదువుని చెప్పించాడా లేదా వారి పిల్లలకి ఆరోగ్యం కోసం 2700 ప్రొసీజర్స్ ని ఆరోగ్యశ్రీ కింద పెట్టాడా పేద నేతనలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాడా ఏం చేశాడని ఈ రోజు కొత్తగా చెప్తే ప్రజలు నమ్మడానికి సో ఈ రోజు చేతులు కాలాక ఆకులు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు కానీ జగనన్న ప్రతి కుటుంబానికి ఒక కొడుకులాగా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఆ కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరెవరికి ఏం చేస్తే వారి కష్టాలు దూరం అవుతాయని తన పాదయాత్రలో తెలుసుకున్నారు ముఖ్యమైన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అవన్నీ కూడా చేస్తూ ప్రజలందరి ఆశీర్వాదాలు పొందారు కాబట్టి ఈ రోజు మేము గడప గడపకి ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలంతా సంతోషంగా ఉన్నారు మమ్మల్ని స్వాగతించి ఏ విధంగా హారతులు ఇచ్చి మమ్మల్ని దీవిస్తున్నారో మీరు చూస్తున్నారు ఇది కూడా ఏదైతే ఈ రోజు కుటీర పరిశ్రమగా ఉన్న దాన్ని కేటగిరీ 3C కిందకి మార్చారు కాబట్టి వీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా పెద్ద మనసుతో జగనన్న పరిశీలిస్తారని ఈ రోజు ఇవ్వటం జరిగింది అట్లంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఇప్పటికి 100 సార్లు రాజీనామా చేయాలి వారి ప్రభుత్వంలో 5 ఏళ్ల అమ్మాయి నుంచి ముసలోళ్ళ నుంచి పిచ్చోళ్ళను కూడా రేప్ చేసిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం అలాగే నారాయణ కాలేజీలో ఎంతమంది ఆడపిల్లల జీవితాలు అర్ధాంతరంగా ఆగిపోయాయో మనం కళ్ళారా చూసాం ఏ రోజు ఏ ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు ఎవరికి శిక్ష కూడా వేయలేదు అలాగే వాళ్ళ నాయకులందరూ ఎలాంటి వాళ్ళో వాళ్ళ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నాయకురాళ్ళు ఈ మధ్యలో ప్రెస్ మీట్లు ఇచ్చారు వాళ్ళందరూ ఎందుకు రాజీనామా చేయలేదో ఒకసారి చెప్పాలి ఈరోజు ఎంపీ గోరంట్ల మాధవ్ గారు నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు సో ఎంక్వైరీ చేయడానికి ఒక టైం ఉంటుంది మీరు రిలీజ్ చేసిన అంటే టీడీపీ వాళ్ళు ఏదైతే రిలీజ్ చేశారో ఆ వీడియో ఫేకా నిజమా అనేది నిరూపితం అవ్వాల్సిన టైం ఉంది కాబట్టి మీరు కొంచెం వెయిట్ చేయండి సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా వాళ్ళ రక్షణకి వాళ్ళ గౌరవానికి ఆర్థికంగా వాళ్ళు ఎదగటానికి ఎంత సపోర్టివ్గా ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా తెలుసు అలాంటి వాళ్ళకి ఇబ్బంది జరిగే విషయం కానీ అవమానం జరిగే విషయం అయితే ఖచ్చితంగా నిజమని నిరూపించిన వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఈ ముఖ్యమంత్రిని చూస్తే చాలా బాధేస్తుంది సిగ్గేస్తుంది బాధేస్తుంది కోపం కూడా వస్తుంది కోపం రాక సిగ్గేస్తే లాభం లేదు తమలో వాళ్ళకే సిగ్గే ఉంది నిన్న ఒక ఎంపీ చూశారు కదా చూశారు కదా ఏమేమి చూశారు కదా వాడి సిగ్గుంటే నువ్వు తిరుగుతావా నువ్వు తిరుగుతావా అని అడుగుతావా నీకు ధైర్యం ఉంది అని అడుగుతున్నా కాదు అదే మా మనం అంత ఆత్మాభిమానంతో బతికాం సిగ్గు లేని వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చారు ఆ సిగ్గు లేని వాళ్ళు మళ్ళీ కులం పెడతారు మతం పెడతారు ప్రాంతం పెడతారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తప్పులు పని చేసి ఊరికి ఒక ఆంబోతు తయారవుతున్నాడు ఈ ఆంబోతులంతా బట్టలు ఇప్పేసి తిరుగుతూ ఉంటే మనందరం చూస్తా ఊరికో ఉండాలా పట్టించేసి నాన్సెన్స్ బాధ ఏదంటే మనకు ఏంటి ఒక 40 ఏళ్ళు నేను రాజకీయం చేశాను 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి పనికి మాలని ఇవ్వని చూడాలి ఒక ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షుడు ఎవరైనా పార్టీ వాళ్ళు తప్పు చేస్తే ఏం చేయాలి పిలిచి వార్నింగ్ ఇవ్వాలి పిలిచి సరిచేయాలి అవసరమైతే డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ ఒకరిద్దరిని సస్పెండ్ చేయాలి లేకుంటే పార్టీని డిస్మిస్ చేయాలి అప్పుడే మిగిలిన వాళ్ళు భయం ఉంటుంది ఇలాంటి చేయకుండా పోతే ఎక్కడికక్కడ కీచుకో తయారయ్యారు ఇష్టానుసారంగా ఆడబిడ్డల పైన పడే పరిస్థితికి వచ్చారు భయం లేని పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది మా ముఖ్యమంత్రి ఏం అడగడు మాకు ఫుల్ పవర్స్ ఇచ్చారు మేము ఆంబోతుల మారి తిరుగుతాం ఏమైనా చేస్తాం అని కాదు ఈ ఆంబోతుల్ని కట్టడి చేసే శక్తి తెలుగుదేశం పార్టీ కొంది వదిలి పెట్టాం చాలా స్పష్టంగా చెప్తున్నా ఏమనుకుంటున్నారు ఊర్ల మీద పడతారా దౌర్జన్యాలు చేస్తారా అత్యాచారాలు చేస్తారా మీరు అంటే భూ కబ్జాలు చేస్తారు ఆస్తులు కొట్టేస్తారు
మాట్లాడితే వాళ్ళందరూ కొడతారు, కేసులు పెడతారు, జైల్లో పెడతారా? మీరు ఇలాంటి చాలా ఉన్నాయి. ఇవి కూడా గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదేమైనా నేను ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నాం, తెలుగుదేశం పార్టీ గిరిజనులకు అండగా ఉంటాం, ఆదివాసులకు అండగా ఉంటాం. మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నాం, ప్లెయిన్ ఏరియాలో ఉండే గిరిజనులకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటాం. మీలో ఒక నాయకత్వాన్ని తయారు చేస్తాం. మీరందరూ కూడా మెంబర్లుగా చేరండి. మీకోసం అవసరమైతే ప్రతి ఒక్క కమ్యూనిటీకి ఒక సాధికార కమిటీ వేస్తా, అందులో నాయకులను ఎంపిక చేస్తా, ఆ నాయకులకు అధికారం ఇస్తా. మీరు గ్రామాలు తిరగండి, మీరు ఒక నాయకులుగా ఎమర్చకండి. అదే మార్గం రేపు రాబోయే రోజుల్లో జనాభా దామాష ప్రకారం మీరు ప్లెయిన్ ఏరియాలో ఉన్నా లేకుంటే ఏజెన్సీ ఏరియాలో ఉన్నా మీకు ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మేము ఒక నాయకత్వాన్ని ఇస్తాం, ఆ నాయకుడు సమర్థవంతమైన నాయకుడిని తయారు చేస్తాను. ఆ నాయకుడు తిరిగి మీకు సేవ చేసే అవకాశాలు కల్పిస్తున్న ఒక నాయకుడిని కాదు, ఎంతమంది అవసరమైతే అంతమందిని తయారు చేసి వాళ్ళల్లో కూడా పోటీ పెట్టి ఆ పేద ప్రజలకు, ఎవరికైతే ఆ కులంలో ఉండే వాళ్ళకు కానీ సమాజానికి కానీ మంచి జరిగే విధంగా కార్యక్రమాలు చేపడతామని కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకోవాలి, పునర్నిర్మాణం చేయాలి, ఈ అరాచకాలకు అడ్డుకట్టేయాలి. ఈరోజు మనం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ రాబోయే సోమవారం ఇద్దాం. నేనేమంటానంటే నేను ఇన్మాయను, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మనం కానీ ఏమాత్రం యావారితే వాడు గెలిస్తే మళ్ళా మనం రాష్ట్రంలో కూడా ఉండం. ఇంకా ఇక్కడ ఎవరి రాష్ట్రంలో ఉండం? ఎందుకంటే ఇను మీరు పాపులారిటీ ఉండే వాళ్ళందరికీ సీట్లు ఇస్తా. ఒకవేళ డైరెక్ట్ ఎలక్షన్ నిలబడిన వాళ్ళకి ఇండైరెక్ట్ ఎలక్షన్లో ఏం చేయాలో అవన్నీ చేసి పరోక్ష ఎన్నికల్లో మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటా. రాజకీయంగా మీకు గుర్తింపు తీసుకొస్తాను. ఎందుకంటే మన గవర్నమెంట్ రాకపోతే మీరు కాదు, నేను ఒక మాట చెప్పాను, వాడు చేసే అవమానాలు నేను కూడా బాధపడ్డాను. నా జీవితంలో బాంబులకు భయపడలా, ఎవరికే నేను భయపడలా, రౌడీలకు భయపడలా, కానీ అభిమానానికి తల వంచా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అందుకే చెప్పా. మళ్ళీ ఈ అసెంబ్లీకి రాను, ఇది ఒక గౌరవ సభ, మళ్ళా గౌరవ సభ చేసి ఈ అసెంబ్లీకి అడుగు పెడతా, క్షేత్రస్థాయిలో గెలిచిన తర్వాతనే వస్తానని చెప్పా. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని, రాష్ట్రం అంతా కూడా అర్థం చేసుకుని, మళ్ళా తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఎందుకుందంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, పునర్నిర్మాణం చేయాలి, భావితరాల భవిష్యత్తు కాపాడాలి, మనందరి భవిష్యత్తు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతమంది టెన్షను, ఎంతమంది బాధపడుతున్నారు. కడాన నిన్నొక్క కేసు చూస్తే, తమ్ మీరందరూ ఉన్నారు ఇక్కడ, ఆడబిడ్డలు ఉన్నారు, నిన్నొక కేసు చూస్తే అనంతపూర్లో ఒక రౌడీలంతా వీళ్ళు ఇష్టప్రకారం చేసి ఒక సర్పంచ్ వీళ్ళందరూ అధ్వర్యంతో దగ్గర దగ్గర చాలా దారుణంగా అమ్మాయి పైన ముగ్గురు అత్యాచారం చేసి బలవంతంగా ఇంక ఈ రాష్ట్రంలో ఉంటే బతకరమని కర్ణాటకకు పారిపోయి అక్కడి నుంచి పోలీస్ కంప్లైంట్ పెట్టే పరిస్థితికి వచ్చింది. అంటే ఆ అమ్మాయి ఇక్కడ కేసు కూడా పెట్టలేని పరిస్థితికి వచ్చింది. నిన్న మీరు చూస్తే కానిస్టేబుల్ ఎంత గందరగోళం అంటే, నిన్న ఈరోజు పేపర్లో వచ్చింది నంద్యాల కాకుండా నంద్యాల ఆ కానిస్టేబుల్ ఒక రౌడీ షీటర్ వచ్చి చంపేస్తాడు. రౌడీలు కానిస్టేబుల్ని చంపే పరిస్థితి, ఇంకొక పక్కన హోంగార్డ్ మహిళల్ని హెడ్ ఎస్ఐలు వీళ్ళంతా ఎక్కడికక్కడ లైంగిక వేధింపులు. ఏం చెప్పాలి, ఎవడు ఎవడికి లెక్కలేనితనం. మనం ఏదైనా మాట్లాడితే, ఇప్పుడు నేను మాట్లాడితే సాయంత్రానికి 100 మంది నా మీద దాడి చేస్తారంటే నీ దాడికి నేను భయపడతానా? బాంబులకే భయపడకపోతే నీ మాటలకు నేను భయపడే సమస్య ఉండదు. దోషం నిలబెట్టే బాధ్యత తీసుకుంటా, శిక్షించే బాధ్యత కూడా తీసుకుంటా. తమాషా అనుకోవద్దండి రాజకీయాన్ని, ప్రజాస్వామ్యం అంటే తమాషా అనుకోవద్దండి. ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను, ఎప్పుడు లేనివాడు, అడ్రస్ లేనివాడు, సాక్షిలో గుమస్తాగా పనిచేసి నన్ను విమర్శిస్తాడు. వాళ్ళు గుమస్తాలు, ఆ గుమస్తా ఉడిచి విమర్శించే పరిస్థితికి వచ్చాడు. నాకు అర్థం కాదు, ఒక్క ఎలక్షన్లో గెలవాలా వెళ్ళి? ఒక ఎలక్షన్లో గెలిచిన వాడు నేను 7 సార్లు గెలిచా, 40 ఏళ్ళు రాజకీయాలు చూశా, హేమాహేమిలతో పోరాడా. నేను రాజకీయం పోరాటం చేశాను కానీ ఇలాంటి నీచమైన పోరాటం ఎప్పుడు చేయలేదు, నీచ రాజకీయాలు చేయలేదు. వీళ్ళంతా కూడా చాలా దారుణంగా తయారైపోయారు.
ఏదేమైనా నేను మిమ్మల్ని కోరేది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఆదివాసులకు న్యాయం జరగాలి గిరిజనులకు న్యాయం జరగాలి